తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కొమరందేవంలో గోదావరి నదీ తీరంలో వేంచేసి ఉన్న మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి హుండీ లెక్కించడం జరిగింది. December 15, 2022 నుండి March 15, 2023 వరకు అమ్మవారి హుండీ ఆదాయం లెక్కించారు. 3 నెలలకు గాను 3,79,762 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి మీసాల నాగరాజు మాట్లాడుతూ 22/3/2023 నుండి 26/3/2023 వరకు ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. భక్తులు భారీగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. అదేవిధంగా దేవస్థానం చైర్మన్ గంధం శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగాది రోజున కుమరదేవ పురవీధుల్లో అమ్మవారి ఘటంతో తీన్మ డప్పులు, కాళికా నృత్యాలు, బాణసంచ కాల్పులతో ఊరేగింపుగా గుడి దగ్గరకు వస్తారని తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుజన్ కుమార్, ఈవో నాగరాజు, చైర్మన్ శ్రీనివాస్, గుమస్తా శ్రీనివాస్, దేవస్థాన మెంబర్లు ఆడబాల దేవి, గొర్రెజాల వరలక్ష్మి, మారిశెట్టి వెంకటలక్ష్మి, గద్దె బాలకృష్ణ, తాళపూడి నుండి సాయి భక్త సమాజం, గోటాల భక్త సమాజం మరియు భక్తులు పాల్గొన్నారు. శ్రీ గండిపోచమ్మ అమ్మవారి యొక్క దేవస్థానం కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామం తూర్పు గోదావరి జిల్లా. శ్రీ గండిపోచమ్మ అమ్మవారి యొక్క ఉగాది పర్వదిన జాతర మహోత్సవాలు జరుపుతున్నాయి. 22/3/2023 తారీఖు నుంచి 26/3/2023 వరకు కూడా అమ్మవారి ఉత్సవాలు జరుపుతాయి. మొదటి రోజున బుధవారం నాడు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అదే కుమారదేవం గ్రామంలో అమ్మవారికి రథోత్సవాలు, బాణసంచ మరియు ప్రత్యేకమైనటువంటి రథోత్సవం కూడా జరుగుతుంది. అలాగే 27వ తారీఖు అమ్మవారి యొక్క ప్రాంగణంలో భారీ అన్న సమారాధం కూడా జరుపుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని చేత ప్రసాదాలు స్వీకరించి సంతోషంగా కూర్చున్నాం. 22వ తారీఖున గండిపోచమ్మ అమ్మవారి ఉత్సవాలు ధైర్యంగా జరుగుతుంది. ఇంత నుంచి అందరు భక్తులు అందరూ రావాల్సిందిగా అందరూ రావాల్సింది కోరుకుంటున్నామండి. అలాగే 27వ తారీఖు అన్న సంబరాధనం జరుగుతుందండి. అందరు భక్తులు అందరూ వచ్చి ఇక్కడ అభివాదం చూసి కోరుకుంటున్నాను. జై శ్రీ గణేష్. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ గండిపోచమ్మ అమ్మవారి దేవస్థానం ముందు ఈరోజు కుండీలు ఓపెన్ చేసి ఆదాయం లెక్కించడం జరిగింది. ఇది 3 నెలల కాలానికి సంబంధించి 379,762 రూపాయలు ఆదాయంగా లభించింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ గంగం శ్రీవి గారు, అలాగే ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ మన మడమల దుర్గారావు గారు, ఇంకా గారు సంజయ్ బాబు.